హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్కి సైడ్ జిప్పు ఎలా కుట్టాలో చూద్దాము చూడడానికి ఈ విధంగా ఉంటుంది మరి ఎలా కుట్టాలి ఇప్పుడు వీడియోని అయితే చూసేద్దాం ఈ బ్లౌజ్ నేను ప్రిపేర్ చేశానండి ఈ బ్లౌజ్కి ముందు సైడ్ కానీ వెనుక సైడ్ కానీ హుక్స్లు అనేవి లేవు ఈ బ్లౌజు లెహంగా మీదికి వేసుకోవడానికి అండి వెనక సైడ్ కూడా హుక్స్లు అనేవి లేవు ఈ విధంగా వెనక సైడ్ డిజైన్ అనేది వచ్చింది అయితే ఇప్పుడు మామూలు జిప్ ఒకటి తీసుకున్నాను దాన్ని సైడ్కి ఏ విధంగా కుట్టాలనేది ఒక వీడియోలో అయితే చూద్దాము దానికోసమే ముందుగా సెంటర్ పాయింట్ ఇచ్చుకోవాలి సెంటర్లో ఫ్రంట్కి సెంటర్లో మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత మనకు చెస్ట్ ఎంత ఉంటుందో ఈ సెంటర్ నుంచి మార్కింగ్ అనేది వేసుకోండి చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు నాలుగో భాగం అంటే ఎనిమిదిన్నర ఇటు సైడ్ ఎనిమిదిన్నర సెంటర్ నుంచి ఇటు సైడ్కి కూడా ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత నడుము ఎంత ఉంటే దానికి కూడా నాలుగో భాగం అటు ఇటు వేసుకోవాలి ఎందుకంటే నాలుగు భాగాలు ఎందుకంటే ఇప్పుడు ముందు సైడు వెనక సైడు మనం హాఫ్ ఆఫ్ చేస్తున్నాం ముందు సైడు హాఫ్ ఆఫ్ చేస్తున్నాం వెనుక సైడ్ కూడా హాఫ్ ఆఫ్ చేస్తున్నాము ఇరవై ఆరు నడుము అండి నడుముకి ఇరవై ఆరు అంటే నాలుగో భాగం ఆరున్నర ఈ విధంగా ఆరున్నరకు అటు ఆరున్నరకు ఇటు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత చూయించే విధంగా ఇలా ఈ పై సైడు చెస్ట్ మార్క్ని నడుము మార్క్ని రెండింటిని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ముందుగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత చేతికి ఒక మార్కింగ్ కూడా వేసుకోవాలి చేతి రౌండ్ ఎంత మీరు ఏ సైజు చేయి తీసుకుంటే ఆ సైజు మీకు ఇది ఇంచులండి అండి మూడించులకి ఎక్కడైతే మూడించులు వస్తుందో అక్కడ రౌండ్ చేతి రౌండ్ అనేది మీరు కొలత వేసుకుంటే ఎంత వస్తే అంతకి సగానికి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పదకొండు వచ్చింది సగం అంటే ఐదున్నర ఐదున్నరకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ ఐదున్నరను ఇక్కడ చెస్ట్కి వేసుకున్న మార్కును ఈ విధంగా లైన్ కలుపుకోవాలి ముందుగా మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడు మాత్రం పూర్తిగా స్టిచ్చింగ్ వేసుకోవాలి పై సైడ్ నుంచి కింది వరకు ఒక సైడు ఇలా మీరు రెండు స్టిచ్లు కానీ మూడు స్టిచ్లు కానీ వేసుకోండి ఆ తర్వాత ఇంకొక సైడ్కి చూడండి ఏ విధంగా వేసుకోవాలో ఇంకొక సైడ్కి కూడా పై సైడ్ ఎనిమిదిన్నరకు వేసుకున్నాము తర్వాత ఇప్పుడు చేతికి ఐదున్నర అన్నాం కదా ముందు చేతి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి చెస్ట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత కింద మొత్తం ఓపెన్ అనేది ఉంచుకోవాలి స్టిచ్చింగ్ చూడండి ఏ విధంగా వేస్తున్నాను ఇక్కడ నుంచి కుట్టిన తర్వాత ఈ చంక దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందకు మాత్రమే స్టిచ్ వేసుకొని ఆపుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఈ లైన్ అనేది ఉంటుంది కదా ఇది అనేది మనము జిప్పు వేసుకోవాలి ఒక సైడ్ మాత్రం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోకూడదు మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫేస్ సైడ్కి ఈ మార్కింగ్ వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లైన్ అనేది వేసుకోండి రెండింటికి లైన్ వేసుకోవాలి కింద పార్ట్కి పై పార్ట్కి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ జిప్ అయినా సరే తీసుకోవచ్చు ఇండివిజువల్ కానీ మామూలు జిప్ అయినా సరే నేను మామూలు జిప్పు చూపించాను మామూలు జిప్పు తీసుకొని ఈ జిప్పు ఈ యొక్క రన్నర్ ఏదైతే ఉంటుందో అది కిందకి రావాలి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ మనము స్టిచ్ వేసుకోవాలి చూడండి ముందుగా ఈ విధంగా మనకు రాంగ్ సైజ్ అన్నీ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి రాంగ్ సైడ్లో ఉంచుకుంటూ కొంచెం ఒక హాఫ్ ఇంచు ముందుకు జిప్పును పైకి జరుపుకొని ఆ తర్వాత ఒక లేయర్కి బ్యాక్ సైడ్ ఉండే లేయర్కి నేను ముందుగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను జిప్పును అంటిస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ ఫూటే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పైపింగ్ ఫూట్ యూజ్ చేయొచ్చు ఇన్విజువల్ జిప్ కనుక అయితే పైపింగ్ ఫూట్ అయితే సరిపోతుంది దీనికి మామూలు జిప్ అయినా సరిపోతుంది ఫూట్ అనేది చూడండి ఈ విధంగా నేను ఒకసారి చైన్ని వేసి చూశాను కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత ఆ క్లాత్ని మొత్తం లోపల సైడ్కి అనుకుంటూ ఇక్కడ సైడు స్టిచ్ అనేది వేస్తున్నాను పై సైడ్ నుంచి వచ్చేటట్టుగా ఇలా ఒక్క సైడ్ మాత్రం ముందుగా జిప్పుని ఫిక్స్ అనేది చేసుకోండి ఇలా చూడండి అంత గ్యాప్ అనేది ఉంది కొంచమే గ్యాప్ ఇచ్చుకున్నాను ఎక్కువ లేదు ఆ తర్వాత ఇప్పుడు ఫేస్ సైడు మన ముందు సైడ్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్కి మనం ముందుగా మార్కింగ్ వేసుకున్నాం కదా మనము పై సైడ్ నుంచి ముందు మార్కింగ్ వేసుకున్నాము దాన్ని ఇంకొంచెం నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇది ఆ యొక్క మార్కింగ్ అయితే ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ కంటే ఒక పావించు దూరంలో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా తిప్పుతున్నాను చూడండి ఈ జిప్పు ఏదైతే ఈ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ ఆ జిప్పుకి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటూ కొద్దిగా పావించు దూరంలో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఉన్న మెయిన్ మార్కింగ్ కంటే కొంచెం దూరంలో మార్కింగ్ అనేది వేసుకున్నాను జిప్పు వెడల్పు ఎంత ఉంటే ఆ వెడల్పుకి లాస్ట్లోకి స్టిచ్ వేసుకోవాలి మనం ఫస్ట్గా అంటిస్తూ వేసాం కదా అలా కాకుండా ఇలా గ్యాప్ ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ గ్యాప్ అనేది రావాలి తర్వాత ఈ విధంగా జిప్పును ఓపెన్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడి సైడు మనం ముందుగా మార్కింగ్ వేసుకున్న క్లాత్ కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడి సైడ్ నుంచి ఆ జిప్ని ఓవర్లాప్ చేస్తూ ఒక పావించు క్లాత్ని ఈ విధంగా ఓవర్లాప్ చేసుకోవాలి చూపించే విధంగా ఇప్పుడు ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి ఆ యొక్క జిప్ని క్లాత్ని ఈ విధంగా అది ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుకి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అక్కడ సైడ్ నుంచి స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్కి స్టిచ్ అనేది తిప్పుకోవాలి ఇన్విజిబుల్ కాకుండా మామూలు జిప్పు కనుక అయితే ఇలా కుట్టి చూడండి ఎందుకంటే జిప్ అనేది మనకు సైడ్కు కనపడకుండా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల ఇది అనేది రైట్ సైడ్కు వేసుకోవాలి ఈ జిప్పు రైట్ సైడ్కు వేసుకోవడం వల్ల మనకు ఈ పైట కొంగు అనేది వస్తుంది కదా అప్పుడు అనేది ఈ జిప్ అనేది కనపడదు ఈ విధంగా ఇక్కడ మనము స్టిచ్ వేసుకున్నాము చూడండి ఈ విధంగా నీట్గా అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ కింద సైడ్ ఎక్స్ట్రా ఉంటున్న దానిని ఇలా లోపల సైడ్కి ఇలా అనుకుని ఇక్కడ సైడు ఇలా ఈ లాస్ట్ కిందకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఆపోజిట్లో ఉన్న వేరే దానిని కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ లోపల సైడు మీకు క్లాత్ ఎక్స్ట్రాగా కనుక ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు కింద ఇక్కడ ఒక హుక్స్ అనేది కుట్టుకోవాలి లోపల సైడ్ ఉంటున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది కింది సైడ్ హుక్స్ ఆ కాజా కూడా వస్తుంది కదా అది కూడా కుట్టుకున్నారంటే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్